వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలంలోని మరిమండలో శుక్రవారం ఏకలవ్య గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన గొప్ప సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. విద్యా అనంతరం ఉపాధి కల్పించే కోర్సులు ఉండాలని గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ లా కాలేజ్ సైనిక్ స్కూల్ తెచ్చుకున్నామని మనకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదని గిరిజన బిడ్డలు కేవలం సైనికులే కాదు సైనిక అధికారులు కావాలని ఇది తెచ్చామని అనంతరం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అకాడమిక్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థాయి ఉన్నందుకు గర్వ కారణమని రాష్ట్రంలో పాఠశాలలు బాగు చేయడం కోసం సీఎం కేసీఆర్ గారు 2,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గిరిజన గురుకుల సంస్థ అధికారులు, విజయలక్ష్మి, జ్యోతి, స్థానిక నేతలు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గర్భిణిగా ఉంటే ఒక తల్లిదండ్రులు నా బిడ్డ ఏం తింటుందో ఎక్కడ ఏం కష్టపడుతుందో అని ఆలోచించినట్టే కేసీఆర్ గారు ఆలోచించి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని అంగన్వాడీ సెంటర్ల ద్వారా మరి ఇంత గొప్పగా ఎవరైనా ఆలోచించినా. కానీ ఈరోజు అడిగిన ప్రతి ఒక్కళ్ళకు మరి ఆ ఒకప్పుడు 11 లక్షలు 12 లక్షలు ఉంటే ఈరోజు 40 లక్షల మందికి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉంటాయి. మహిళలు నేత గీత కార్మికులు బీడి కార్మికులు అందరికీ 2,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తున్నాం. మా గిరిజన బిడ్డలు వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికి అనేక అవకాశాలు కల్పించడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున కరోనా వచ్చి అన్నీ బంద్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు సుమారు 50 మంది బిడ్డలు మరి నీట్లో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో కల్పిస్తున్న విద్యతో పాటు 520 మంది పిల్లలు అంటే ఈ 520 మందికి ఇప్పుడు 5 కోట్లు అంతకుముందు 2,50,00,000 నా దగ్గర లెక్క మాత్రం 6.5 కోట్లు ఉంది. లెక్క నేను పక్కా ఉంటాను. 2,000 కోట్లు కదా మేడం, వాళ్ళు సబ్ కమిటీలో ఉంటారు, విద్యా సబ్ కమిటీలు 2,000 కోట్ల రూపాయలతోటి పాఠశాలలు అన్నీ బాగుపడేటువంటి ఒక కొత్త పథకాన్ని వారు తీసుకొచ్చిండ్రు. దానికి కూడా ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాం.